ఎంత పగడ్బందీగా చేసినా నేరస్తులు ఎక్కడో చోట చిన్న తప్పు చేస్తారు. ఆ చిన్న పొరపాటే వారిని పోలీసులకు పట్టిస్తుంది. రాజీవ్ హత్య కేసులో కూడా అదే జరిగింది. అత్యంత పగడ్బందీ ప్లాన్తో రాజీవ్ హత్య చేశామని చంకలు గుద్దుకున్న ఎల్టీటీకి కొన్ని రోజుల్లోనే షాక్ తగిలింది. రోజుల వ్యవధిలోనే టైగర్ల కుట్ర బయటపడింది. ఒక రసీదు, ఓ కెమెరా నేరస్తుల ఆనవాళ్లను పట్టించాయి. ఆ దర్యాప్తు క్రమంలోనే రాజీవ్ హత్యకు ఎల్టీటీ ఎలా ప్లాన్ చేసిందో బయటపడింది. రాజీవ్ గాంధీని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న ఎల్టీటీఈ అందుకు పక్కా స్కెచ్ వేసింది. రాజీవ్ను హత్య చేసే పనిని ఇంటెలిజెన్స్ విభాగం అధిపతి పొట్టు అమ్మన్కు అప్పగించింది. ఇతని అసలి పేరు షణ్ముగలింగం శివశంకర్. 1962 పుట్టిన అమ్మన్ 1981 ఎల్టీటీఈలో చేరాడు. ప్రభాకరన్కు అమ్మన్పై నమ్మకం ఎక్కువ. అందుకే రాజీవ్ను హతమార్చే పనిని అమ్మన్కు అప్పగించాడు. ఈ క్రమంలో రాజీవ్ను హత్య చేసే పథకం ఊపిరి పోసుకుంది. ప్రభాకరన్ ఆదేశాలతో రంగంలోకి దిగిన పొట్టు అమ్మన్ 1991 ఏప్రిల్ 28 జాఫ్నాలోని మదకల్లో ఓ సమావేశం ఏర్పాటు చేశాడు. అంటే రాజీవ్ హత్యకు దాదాపు 3 వారాల ముందు ఈ మీటింగ్ జరిగింది. శివరాజన్, థాను, సుభ, రూసో, కీర్తి, శివరూపన్, విజయానందన్, నెహ్రూ, సుధేంద్ర రాజా, అఖిల తదితరులు ఆ మీటింగ్లో పాల్గొన్నారు. రాజీవ్ను చంపకపోతే లంకలో తమిళులు శాంతంగా ఉండలేరని, రాజీవ్ బతికి ఉంటే తమకు ముప్పు తప్పదంటూ శివరాజన్, థాను తదితరులకు నూరిపోశాడు. అలా రాజీవ్ హత్యకు హంతక ముఠాను ప్రిపేర్ చేశాడు. శివరాజన్ రాజీవ్ హంతక ముఠాకు లీడర్. ఇతని అసలు పేరు భాగ్యచంద్రన్. డిగ్రీ పూర్తి చేసిన శివరాజన్ 1983 అతివాద సంస్థలతో పరిచయం పెంచుకొని పేలుడు పదార్థాల తయారీలో గట్టి శిక్షణ తీసుకున్నాడు. 1984 ఎల్టీటీఈలో చేరాడు. శ్రీలంకలో భారత శాంతి పరిరక్షణ దళానికి సహకరిస్తున్న ఈపీఆర్ఎల్ఎఫ్ నేత పద్మనాభన్ను హత్య చేసింది ఇతనే. దాంతో పొట్టు అమ్మన్కు శివరాజన్పై గట్టి నమ్మకం ఏర్పడింది. పద్మనాభన్ను చంపిన 7 రాజీవ్ను హతమార్చే బాధ్యతను శివరాజన్పై పెట్టాడు. ఆ బాధ్యతను తీసుకున్న శివరాజన్ ముందుగా తన జట్టును తయారు చేసుకున్నాడు. పద్మనాభన్ హత్యలో సహకరించిన సుధేంద్ర రాజాను తీసుకున్నాడు. ఇతనికి రాజా, శాంతన్ అనే మారుపేర్లున్నాయి. అతనితో పాటు సుభ అనే అమ్మాయి వచ్చింది. ఈమె ఎల్టీటీఈ షాడో బృందం సభ్యురాలు. ఇక మానవ బాంబుగా థాను ఎంపికైంది. 22 థాను అసలు పేరు కలైవాణి, ముద్దు పేరు అన్బు. బట్టి కలోవాలో పాఠశాల విద్య పూర్తి చేసిన ఆమె తండ్రి సూచనలతో ఎల్టీటీఈలోని మహిళా విభాగం కరుంపులిలో చేరింది. ఇక రూసో, విజయానందులు హంతక ముఠాతో చేయి కలిపారు. వీరితో పాటు మరో ముఖ్య వ్యక్తి శివరూపన్. ఇతను పొట్టు అమ్మన్కు నమ్మకస్తుడైన వ్యక్తిగత వైర్లెస్ ఆపరేటర్. ఇక ముఠాలో మరో 2 సభ్యులు నెహ్రూ, తంబి అన్న. ఇలా హతమార్చడానికి శివరాజన్ నేతృత్వంలో 9 సభ్యులతో ముఠా తయారైంది. శివరాసన్ చెప్పిన ప్రకారం నడుచుకోవాలని థాను తదితరులకు పొట్టు అమ్మన్ స్పష్టంగా చెప్పాడు. దీంతో శివరాసన్ సూచనల ప్రకారం 30 హంతక ముఠా శ్రీలంకలోని మదకల్ నుంచి నాటు పడవలో బయలుదేరి 1 తమిళనాడులోని వేదారణ్యం దగ్గర కొడికరల్ తీరానికి చేరారు. స్మగ్లర్ షణ్ముగం వారిని సురక్షిత స్థావరాలకు తరలించాడు. ఎల్టీటీఈ రాజకీయ విభాగంలో పనిచేస్తూ మద్రాసులో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కాంతన్, డిక్సన్లు కూడా వారితో చేరిపోయారు. హంతక ముఠా వేదారణ్యంలో అడుగుపెట్టే నాటికి ఎల్టీటీఈ మద్రాసులో పూర్తి స్కెచ్తో రెడీ అయింది. చెన్నైలో ఎల్టీటీఈ కార్యకలాపాలకు కేంద్రమైన సుభా న్యూస్ అండ్ ఫోటో ఏజెన్సీ యజమాని సుభా సుందరం అందుకు తగిన ఏర్పాట్లు చేశాడు. ఎల్టీటీఈ సిద్ధాంతవేత్తల్లో ముఖ్యుడైన బేబీ సుబ్రహ్మణ్యం అలియాస్ బాల సుబ్రహ్మణ్యంతో పాటు శివరాజన్ సహాయకుడు మురుగన్లు కలిసి కుట్రదారులను తయారు చేశారు. ముత్తురాజన్ తదితరులు వారికి సహకరించారు. థాను మానవ బాంబు, ఆమెకు స్టాండ్ బైగా మరో మానవ బాంబు సుభ. అయితే నలినితో ప్రేమలో పడిన మురుగన్ ఆమెను కూడా మానవ బాంబుగా మార్చాలని ప్రయత్నించాడు. అందుకు రంగం కూడా సిద్ధం చేశాడు. అయితే స్టాండ్ బై మానవ బాంబుగా సుభ రావడంతో ప్లాన్ మార్చేశాడు. ఇంకా పెరారి వాలన్
బెల్ట్ బాంబును తయారు చేశాడు. అలా రాజీవ్ హత్యకు రంగం సిద్ధమైంది. రాజీవ్ను హతమార్చాలని కంకణం కట్టుకున్న ఎల్టీటీఈ అందుకు రిహార్సల్స్ చేసుకుంది. ఏప్రిల్ 21న రాజీవ్ గాంధీ పాల్గొన్న ఎన్నికల ప్రచారంలో రిహార్సల్స్ జరిపి చూసుకున్నారు. ఆ తర్వాత మే 7న బీపీ సింగ్ సభలోనూ రిహార్సల్స్ చేసుకున్నారు. ఓ విఐపి వద్దకు వెళ్ళి మానవ బాంబు ప్రయోగించగలమో లేదో చెక్ చేసుకున్నారు. మే 7 నుంచి 20 వరకు హత్యకు సంబంధించి వివిధ రకాల పనులు పూర్తి చేసుకున్నారు. ఇక అనుకున్న రోజు రానే వచ్చింది. మే 20వ తేదీ రాత్రి కుట్రదారులు ఎంజాయ్ చేశారు. చేయబోయే దారుణాన్ని తలుచుకుంటూ సినిమా చూశారు. మే 21 జయకుమార్ ఇంట్లో శివరాజన్ రెడీ అయ్యాడు. మానవ బాంబు థాను శుభాలతో కలిసి నలిని ఇంటికి వెళ్లాడు. ఫోటోగ్రాఫర్ హరిబాబు ప్యారిస్ కార్నర్ కు వెళ్లి పూంపహర్ అనే షోరూంలో ఒక చందన మాల కొన్నాడు. థాను, శుభ, నలిని, హరిబాబు, మురుగన్లను తీసుకుని శివరాజన్ శ్రీ పెరంబదూర్ బయలుదేరాడు. 21 సాయంత్రం 7:30 గంటలకు హంతకముఠ శ్రీ పెరంబదూర్ చేరింది. ఇక్కడ పరిస్థితి ఇలా ఉంటే అక్కడ రాజీవ్ గాంధీ తన పనిలో తానున్నారు. మే 20న ఒడిశాలో ప్రచారం చేసిన రాజీవ్ 21న ఉదయం ఒడిశాలోని భద్రక్, అంగుల్, పర్లాఖిమిడి, గుణపూర్, ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణంలో పర్యటించారు. విశాఖ నుంచి మద్రాసు బయలుదేరుతుంటే విమానంలో లోపం తలెత్తింది. కాసేపటికే లోపం సరికావడంతో 6:30 రాజీవ్ చెన్నై బయలుదేరారు. అక్కడి నుంచి 10 గంటల ప్రాంతంలో పెరంబదూర్ చేరుకున్నారు. అప్పటికే అక్కడ కాపు కాసిన హంతకముఠ రాజీవ్ వద్దకు ఎలా వెళ్లాలని ఆలోచిస్తోంది. దిక్కులు చూస్తున్న కుట్రదారులకు లతా కన్నన్ కనిపించింది. ఇదే అదునుగా నలిని లతా వెంటపడింది. రాజీవ్ను కలిసే ఛాన్స్ తానుకు ఇప్పించమని ప్రాధేయపడింది. ఈ క్రమంలో మరకతం కూతురు ప్రియా కుమార్ చలవతో లతా కన్నన్కు అవకాశం రావడంతో ఆమె ముందుకు వెళ్ళిపోయింది. ఆమె పక్కనే ఉన్న మానవ బాంబు థాను కూడా లతా కన్నన్తో పాటే దూరిపోయింది. అవకాశం దక్కకపోవడంతో నలిని, శుభలు మహిళా విభాగంలో కూర్చుని పోయారు. ఇక శివరాజన్, హరిబాబులు విలేఖరుల ఫోజులో కనిపించేసరికి పోలీసులు అనుమానించలేకపోయారు. రాత్రి 10:10కి రాజీవ్ సభాస్థలికి వచ్చేశారు. గంధపు మాల పట్టుకున్న థాను రాజీవ్కు మాల వేసే నెపంతో ముందుకు వచ్చింది. సబ్ ఇన్స్పెక్టర్ అనసూయ అడ్డుకున్నప్పటికీ రాజీవ్ చేయి ఊపడంతో ముందుకు వచ్చింది. రాజీవ్ మెడలో దండవేసి పాదాభివందనం చేసే నెపంతో నడుముకు చుట్టుకున్న బెల్ట్ బాంబును నొక్కేసింది. మొదట సేఫ్టీ స్విచ్ నొక్కి శివరాజన్కు సైగ చేసింది. శివరాజన్ తప్పుకోగానే మరో మాట లేకుండా 2వ స్విచ్ నొక్కేసింది. అంతే, 10:25 ప్రాంతంలో అక్కడ మారణ హోమం జరిగిపోయింది. కన్ను మూసి కన్ను తెరిచేలోపే కని విని ఎరుగని దారుణ హత్య జరిగిపోయింది. రాజీవ్ గాంధీ ప్రాణాలు కోల్పోయారు. హంతకముఠకు లీడర్గా వ్యవహరించిన శివరాజన్ సూసైడ్ చేసుకున్నాడు. అతనికి సహకరించిన స్మగ్లర్ షణ్ముగం సిట్ విచారణ జరుగుతుండగానే విచిత్ర పరిస్థితుల్లో చనిపోయాడు. మిగతా వాళ్ళు పోలీసులకు దొరికిపోయారు. ఇక రాజీవ్ హత్య జరిగిన 7 ఏళ్లకు అంటే 1998 జనవరి 28 పూనమల్లి స్పెషల్ కోర్టు తీర్పు వెలువడింది. నళిని, భాగ్యనాథన్, పద్మ, అరివు, పెరారి వాలన్, సుభాసుందరం, ఇరుంబురై రవి, సుశీంద్రన్, శాంతి, ధనశేఖరన్, రంగనాథ్ వీళ్ళ సహా 41 మంది నిందితులకు మరణశిక్ష పడింది. పూనమల్లి కోర్టు తీర్పుపై నిందితులు సుప్రీంకోర్టుకు వెళ్లారు. 1998 సెప్టెంబర్, 1999 జనవరి మధ్య విచారణ జరిగింది. నళిని, శాంతన్, మురుగన్, అరివు, పెరారి, వాలన్కు మరణశిక్ష ఖరారు చేసిన కోర్టు రాబర్ట్ ప్రయాస్, జయకుమార్, రవిచంద్రన్ల ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చింది. ఇక అక్కడి నుంచి ఆట కొనసాగింది. నళిని విషయంలో కోర్టు దయతలిచి మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చగా మిగిలిన వారికి శిక్ష అమలు చేసే విషయంలో తాత్సారం జరిగింది. మరి తాజా తీర్పుపై ఏం జరుగుతుందో, మాజీ ప్రధానిని దారుణంగా హత్య చేసిన హంతకుల విషయంలో మోదీ సర్కార్, జయలలిత సర్కార్ ఏ విధంగా వ్యవహరిస్తాయో చూడాలి. ఇది వాటి మ్యాగజైన్.